హాయ్ అండి వెల్కమ్ టు మీ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి అండి దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఇలా వాక్కాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇవి మజ్జికి ఇలాగా కట్ చేసుకొని ఈ లోపలున్న పిక్కంతా కూడాను తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్నాక మొత్తం అన్నీ కూడాను ఇలాగే తీసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఏగినంత వరకు కూడా వేయించుకొని ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా తీసేసుకున్నాక అదే ఆయిల్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాక్కాయలు అవన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారిలాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా నెలగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను ఇంక వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా నెలగా కలుపుకున్నాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవడమేనండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి వేయించుకున్న ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ కూడాను మెత్తగా నలిగేంత వరకు కూడాను దంచుకోవాలి ఇలా కొంచెం నలిగాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ కూడాను బాగా నలిగేంతవరకు వరకు కూడాను దంచుకోవాలండి ఇదంతా ఇలాగ మెత్తగా నలిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వాక్కాయలు అవన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను మెత్తగా నలిగేంత వరకు కూడా దంచుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకుని అవసరం లేదండి మనకి వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా చింతపండు వేసుకుని అవసరం లేదండి ఇదంతా కూడాను మెత్తగా ఇలా నలిగిపోయాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి కింద ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్